प्रेम उन्माद चेतिलो हत्यकु गुरैन अनुष कुटुंबान्नि परामर्शिंचडानिकि वेल्तुन्न नारा लोकेश अक्रम अरेस्टुकु निरसनगा कर्नूल जिल्ला डोन पट्टणंलो तेलुगु तम्मुलु कागडाल प्रदर्शन निर्वहिंचारु। ఈ ప్రదర్శన అనంతరం రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వై నాగేశ్వరరావు యాదవ్ మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో నరసరావుపేటలో అత్యాచారం హత్య కేసు సంబంధించి పలకరించడానికి వెళ్లిన నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది అని అన్నారు। గుంటూరు జిల్లా నరసరావుపేటలో అత్యాచార హత్య కేసుకు సంబంధించి పలకరించడానికి వెళ్లిన నారా లోకేష్ ని అరెస్ట్ చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు। రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆ రక్షణ కల్పించమని పోరాడితే అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు। ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ అధికార ప్రతినిధి విజయబట్టు, డోన్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ధర్మారాం సుబ్బారెడ్డి మరియు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। చంద్రబాబు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అత్యాచారం హత్య కేసు సంబంధించి మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పరకరించడానికి వెళ్తున్న మా నాయకుడు నారా లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయడం నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం। ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు, అరే ఇక్కడ ఎక్కడైనా కానీ ఒక పేద ప్రజలకు కానీ పేద ప్రజానీకానికి కానీ మరి ప్రజాస్వామ్యంలో మరి అన్యాయం జరిగితే అక్కడ ఆదుకోవడానికి కానీ అక్కడున్న ప్రభుత్వం చేసిన తప్పును కానీ లేకపోతే ప్రభుత్వ అధికారులు చేసిన తప్పును కానీ మరి ప్రశ్నించడం కూడా సందర్భంగా తప్పు అనేది మరి ప్రభుత్వానికి కనపడతా ఉందా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి। మరి ఈ రోజు అనేక అత్యాచారాలు అనేక దాడులు ఎందుకు జరుగుతున్నాయో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ గా ఒక్కసారి ఆలోచన చేయండి। మరి అలాంటి దాడులు జరిగినప్పుడు ఖండించాల్సిన బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశంలో మరి ప్రతిపక్ష నాయకులది, మరి అటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న లోకేష్ గారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఈరోజు ఆ హత్యను ఖండిస్తూ అక్కడున్న ఆ కుటుంబానికి మరి ధైర్యం చెప్తూ మరి వారికి సరైన మరి ఒక మంచి ఏదో ఒక సహాయ సహకారాలు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో మరి నారా లోకేష్ బాబు గారు